కిర్గిస్థాన్ లో అల్లర్లు కలకలం రేపుతున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కిర్గిస్థాన్ రాజధానిలో మూక హింస చెలరేగింది. భారతీయ విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. కిర్గిస్థాన్ రాజధానిలో ఉంటున్న స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా బయటకు రావొద్దని సూచించింది. అక్కడి భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు ఎవ్వరూ కూడా బయటకు రావద్దని హెచ్చరించింది రాయబార కార్యాలయం. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలని సూచించింది. కిర్గిస్థాన్, ఈజిప్ట్ కు చెందినటువంటి విద్యార్థుల మధ్య మే 13న జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్ కావడం దాడులకు దారితీసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని మూకలు బిషెక్ లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఈ అల్లర్లపై స్పందించారు. భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎంబసీతో టచ్ లో ఉండాలని అక్కడున్న మనవారికి సూచించారు. కిర్గిస్థాన్ లో అల్లర్లు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కిర్గిస్థాన్ రాజధానిలో మూక హింస చెలరేగింది. భారతీయ విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. కిర్గిస్థాన్ రాజధానిలో ఉంటున్న స్టూడెంట్స్ ఎవ్వరూ బయటకు రావద్దంటూ సూచనలు జారీ చేసింది. అక్కడి భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు బయటకు రావద్దని హెచ్చరించింది రాయబార కార్యాలయం. ఏదైనా సమస్య ఉంటే కనుక వెంటనే ఎంబసీని సంప్రదించాలని సూచనలు కూడా జారీ చేసింది. కిర్గిస్థాన్, ఈజిప్ట్ కు చెందినటువంటి విద్యార్థుల మధ్య మే 13న జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్ కావడం దాడులకు దారితీసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని మూకలు బిషెక్ లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఈ అల్లర్లపై స్పందించడం జరిగింది. భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అని చెప్పారు. ఎంబసీతో టచ్ లో ఉండాలని అక్కడున్న మనవారికి కూడా సూచనలు జారీ చేశారు. సార్, లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్, నాది ఫైనల్ సెమిస్టర్, 10th సెమిస్టర్. మేము ఒక 1 మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది. మా డిగ్రీలు ఆపేసారేమో సార్, మాకు ఇవ్వరేమో సార్. ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక 2 డేస్ బ్యాక్. ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్, ఫారినర్స్, వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్థాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దదై ఇక్కడ లోకల్స్కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను, ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్. ఈరోజు ఇంకా నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలామంది అంటున్నారు సార్. ఈ మెసేజ్లు వస్తున్నాయి. మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్త ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నారు సార్. మాకు ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్. మేము ఇండియాకు రావాలనుకుంటున్నాం సార్. ఈ ఫ్లైట్స్ కూడా ఏమి అవైలబుల్లో లేవు సార్. సార్, లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్, నాది ఫైనల్ సెమిస్టర్, 10th సెమిస్టర్. మేము ఒక 1 మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది. మా డిగ్రీలు ఆపేసారేమో సార్, మాకు ఇవ్వరేమో సార్. ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక 2 డేస్ బ్యాక్. ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్, ఫారినర్స్, వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్థాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దదై ఇక్కడ లోకల్స్కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను, ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్. ఈరోజు ఇంకా నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలామంది అంటున్నారు సార్. ఈ మెసేజ్లు వస్తున్నాయి. మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్త ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నారు సార్. మాకు ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్. మేము ఇండియాకు రావాలనుకుంటున్నాం సార్. ఈ ఫ్లైట్స్ కూడా ఏమి అవైలబుల్లో లేవు సార్. సార్, లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్, నాది ఫైనల్ సెమిస్టర్, 10th సెమిస్టర్. మేము ఒక 1 మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది. మా డిగ్రీలు ఆపేసారేమో సార్, మాకు ఇవ్వరేమో సార్. ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక 2 డేస్ బ్యాక్. ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్, ఫారినర్స్, వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్థాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దదై ఇక్కడ లోకల్స్కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను, ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్. ఈరోజు ఇంకా నైట్
ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలామంది అంటున్నారు సార్. ఈ మెసేజ్లు వస్తున్నాయి. మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్త ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నాం సార్. మాకు ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్. మేము ఇండియాకు రావాలనుకుంటున్నాం సార్. ఈ ఫ్లైట్స్ కూడా ఏమి అవైలబుల్లో లేవు సార్. సార్, లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్, నాది ఫైనల్ సెమిస్టర్, టెన్త్ సెమిస్టర్. మేము ఒక 1 మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది. మా డిగ్రీలు ఆపేసారేమో సార్, మాకు ఇవ్వరేమో సార్. ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక 2 డేస్ బ్యాక్. ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్, ఫారినర్స్. వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్తాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దదై ఇక్కడ లోకల్స్కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండి. సార్, లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్, నాది ఫైనల్ సెమిస్టర్, టెన్త్ సెమిస్టర్. మేము ఒక 1 మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది. మా డిగ్రీలు ఆపేసారేమో సార్, మాకు ఇవ్వరేమో సార్. ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక 2 డేస్ బ్యాక్. ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్, ఫారినర్స్. వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్తాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దదై ఇక్కడ లోకల్స్కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్. ఈరోజు ఇంకా నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలామంది అంటున్నారు సార్. ఈ మెసేజ్లు వస్తున్నాయి. మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్త ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నారు సార్. మాకు ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్. మేము ఇండియాకు రావాలనుకుంటున్నాం సార్. ఈ ఫ్లైట్స్ కూడా ఏమి అవైలబుల్లో లేవు సార్. సార్, లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్, నాది ఫైనల్ సెమిస్టర్, టెన్త్ సెమిస్టర్. మేము ఒక 1 మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది. మా డిగ్రీలు ఆపేసారేమో సార్, మాకు ఇవ్వరేమో సార్. ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక 2 డేస్ బ్యాక్. ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్, ఫారినర్స్. వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్తాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దదై ఇక్కడ లోకల్స్కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్. ఈరోజు ఇంకా నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలామంది అంటున్నారు సార్. ఈ మెసేజ్లు వస్తున్నాయి. మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్త ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నారు సార్. మాకు ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్. మేము ఇండియాకు రావాలనుకుంటున్నాం సార్. ఈ ఫ్లైట్స్ కూడా ఏమి అవైలబుల్లో లేవు సార్. సార్, లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్, నాది ఫైనల్ సెమిస్టర్, టెన్త్ సెమిస్టర్. మేము ఒక 1 మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది. మా డిగ్రీలు ఆపేసారేమో సార్, మాకు ఇవ్వరేమో సార్. ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక 2 డేస్ బ్యాక్. ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్, ఫారినర్స్. వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్తాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దదై ఇక్కడ లోకల్స్కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్. ఈరోజు ఇంకా నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలామంది అంటున్నారు సార్. ఈ మెసేజ్లు వస్తున్నాయి. మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్త ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నారు సార్. మాకు ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్. మేము ఇండియాకు రావాలనుకుంటున్నాం సార్. ఈ ఫ్లైట్స్ కూడా ఏమి అవైలబుల్లో లేవు సార్. సార్, లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్, నాది ఫైనల్ సెమిస్టర్, టెన్త్ సెమిస్టర్. మేము ఒక 1 మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది. మా డిగ్రీలు ఆపేసారేమో సార్, మాకు ఇవ్వరేమో సార్. ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక 2 డేస్ బ్యాక్. ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్, ఫారినర్స్. వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్తాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దదై ఇక్కడ లోకల్స్కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్. ఈరోజు ఇంకా నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలామంది అంటున్నారు సార్. ఈ మెసేజ్లు వస్తున్నాయి. మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్త ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నారు సార్. మాకు ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్. మేము ఇండియాకు రావాలనుకుంటున్నాం సార్. ఈ ఫ్లైట్స్ కూడా ఏమి అవైలబుల్లో లేవు సార్. సార్, లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్, నాది ఫైనల్ సెమిస్టర్, టెన్త్ సెమిస్టర్. మేము ఒక 1 మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది. మా డిగ్రీలు ఆపేసారేమో సార్, మాకు ఇవ్వరేమో సార్. ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక 2 డేస్ బ్యాక్. ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్, ఫారినర్స్. వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్తాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దదై ఇక్కడ లోకల్స్కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్. ఈరోజు ఇంకా నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలామంది అంటున్నారు సార్. ఈ మెసేజ్లు వస్తున్నాయి. మా మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఒక తెలుగు విద్యార్థి మాట్లాడిన ఫోన్ కాల్ మనం ఇప్పటి వరకు విన్నాం. పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఈరోజు రాత్రికి ఇంకా తీవ్రంగా పరిస్థితులు ఉండే అవకాశం ఉందంటూ కూడా ఫోన్ కాల్లో ఆ తెలుగు విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2 రోజుల క్రితం ఈజిప్షియన్లకు అలాగే అక్కడున్నటువంటి లోకల్స్కు మొదలైన గొడవ ఇంతవరకు దారితీసినట్టుగా చెప్తున్నారు ఆ తెలుగు విద్యార్థి. అలాగే ఫ్యూచర్ ఏమవుతుందో తెలియడం లేదు. ఇండియా రావాలని అనుకుంటున్నాం కానీ ఫ్లైట్స్ కూడా ఎక్కడ అందుబాటులో ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఇంకొక 1 మంత్లో మాకు డిగ్రీలు కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు మా డిగ్రీలు మాకు అందుతాయో లేదో కూడా సందేహంగానే ఉందంటూ కూడా ఆ తెలుగు విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చాలామంది అంటున్నారు సార్, ఈ మెసేజ్లు వస్తున్నాయి. మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నారు సార్. మాకు ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్. మేము ఇండియాకు రావాలనుకుంటున్నాం సార్. ఈ ఫ్లైట్స్ కూడా ఏం అవైలబుల్లో లేవు సార్. సార్, లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్, నాది ఫైనల్ సెమిస్టర్, టెన్త్ సెమిస్టర్. మేము ఒక 1 మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది. మా డిగ్రీలు ఆపేశారేమో సార్, మాకు ఇవ్వరేమో సార్. ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక 2 డేస్ బ్యాక్. ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్, ఫారినర్స్. వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్తాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దదై ఇక్కడ లోకల్స్కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్. ఈరోజు ఇంకా నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలామంది అంటున్నారు సార్, ఈ మెసేజ్లు వస్తున్నాయి. మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నారు సార్. మాకు ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్. మేము ఇండియాకు రావాలనుకుంటున్నాం సార్. ఈ ఫ్లైట్స్ కూడా ఏమవు రైట్, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రస్తుతానికైతే ఒక క్వశ్చన్ మార్క్గానే చెప్పుకోవచ్చు. అయితే ఆల్రెడీ అక్కడ చదువుకున్న కొంతమంది విద్యార్థులు మనకు ఫోన్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ప్రణీత్ అందుబాటులో ఉన్నారు మనతో మాట్లాడడానికి. అసలు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ప్రణీత్ నమస్తే. మీరు చదువుకునే టైంలో అసలు పరిస్థితులు ఎలా ఉండేవి? అంటే ఎవరికో జరిగిన గొడవకి వీరికి సంబంధం లేకపోయినా సరే వీరి వరకు ఎందుకు వస్తున్నారు వాళ్ళు కొట్టడానికి? నమస్తే అండి. నేను 2015 నుంచి 21 వరకు అక్కడ చదివానండి, 6 ఇయర్స్. మా టైంలో ఇంత పెద్దగా ఏం లేవండి. ఏ సిటీ చూసుకున్నా కిర్గిస్తాన్ లో ఇంత గందరగోళం గానీ ఇంత గొడవలు గానీ ఏముండేవి కావు. కానీ అప్పుడప్పుడు కొంచెం రిలీజియస్ రేసిజం అనేది అప్పుడప్పుడు మాకు కనిపిస్తూనే ఉండేది. మీరు ఫలానా మతమా లేకపోతే ఏంటి అని చెప్పి అలా అడుగుతూ ఉండేవాళ్ళు. దానికి తగ్గట్టు ట్రీట్ అప్పుడప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు. బట్ అది ఎప్పుడు మాకు పెద్ద ప్రాబ్లం గా అనిపించలేదు. ఒక 100లో ఒక 2 ముగ్గురు అలా ఉంటారంటే. బట్ ఈసారి ఏదో ఒక 2 వీక్స్ నుంచి జరుగుతుంది అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి ఇట్లా మా జూనియర్స్ ద్వారా. బట్ అది ఎంతవరకు నిజమో అనేది ఎగ్జాక్ట్ గా తెలియదు. వాళ్ళ సెల్ ఫోన్స్ కూడా మేము ఇప్పుడు రీచ్ అవ్వలేకపోతున్నాం. ఇంతకు ముందు ఎవరైనా కాల్ చేసి మీతో మాట్లాడారా అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఏం చెప్పారు అసలు? నేను చదివింది జలాలాబాద్ అనే ఒక సిటీలో అండి. అక్కడ ఉన్న మా జూనియర్స్ నాతో కాంటాక్ట్ లో ఉన్నారు. నేను అక్కడ మా బ్యాచ్ కి లీడర్ గా చేయడం వల్ల నాకు కొంచెం కాంటాక్ట్స్ ఇప్పటికీ ఉన్నాయి. సో వాళ్ళ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ సిటీలో బానే ఉందండి. జలాలాబాద్ లో ప్రాబ్లం ఏం లేదు. కానీ క్యాపిటల్ సిటీ బిష్కెక్ లో మటుకు ఇలా హెవీగా జరుగుతున్నాయని అన్నారు. సాధారణంగా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు అసలు మేనేజ్మెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది? అంటే మేనేజ్మెంట్ చేతిలో ఏమి ఉండదా? యూనివర్సిటీ మేనేజ్మెంట్ మాక్సిమం మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వకుండా కంట్రోల్ చేయగలదండి. అంత మించి ఆల్రెడీ బయట ప్రైవేట్ గా ఫ్లాట్స్ తీసుకుని హౌసెస్ రెంట్ కి తీసుకుని ఉండే వాళ్ళ మీద కంట్రోల్ ఉండదు. హాస్టల్స్ లో ఉన్న వాళ్ళని సెక్యూర్ గా చూసుకోగలరు. కానీ అది కూడా ఈసారి కొంచెం మిస్ప్లేస్ అయినట్టే కనిపిస్తోంది అండి. బిష్కెక్ లో చూస్తే హాస్టల్స్ లోకి దూరి కూడా ఇట్లా అటాచ్ చేస్తున్నారని వీడియోస్ వచ్చినాయి చాలా వరకు. ప్రణీత్, మీరు ఆల్రెడీ అక్కడ చదువుకుని ఉన్నారు కాబట్టి మీరున్న ఇన్నేళ్లలో అసలు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మీకు అవగతమై ఉంటాయి కాబట్టి అసలు అక్కడ లోకల్స్ తో బిహేవియర్ అనేది ఎట్లా ఉంటుంది? అంటే ఎలా ట్రీట్ చేస్తారు మన ఇండియన్స్ ని కావచ్చు, ఎనీ అదర్ కంట్రీ నుంచి వచ్చిన విద్యార్థుల్ని ఎలా ట్రీట్ చేస్తారు అసలు లోకల్స్? వాళ్ళు బేసిక్ గా మన కంట్రీని వాళ్ళ కంట్రీని పోల్చుకుంటే మనం కొంచెం డెవలప్మెంట్ లో ముందున్నాం కాబట్టి బేసిక్ గా వాళ్ళు మనల్ని రిచ్ అనుకుంటారు. సో అప్పుడప్పుడు మొబైల్ స్నాచింగ్స్ ఇట్లాంటివి కూడా కేసెస్ ఉన్నాయండి మా టైంలో కూడా. స్టిల్ మాకు మా యూనివర్సిటీ ఇచ్చిన రూల్స్ ప్రకారం మేము 9 దాటితే బయటకు వెళ్ళేవాళ్ళం కాము. ఒకవేళ వెళ్ళినా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. అట్లా అప్పుడప్పుడు ఒక మేమున్న 6 ఇయర్స్ లో నోటబుల్ గా ఒక 4-5 టైమ్స్ జరుగుంటాయండి ఇలాంటివి. కానీ ఇలా పర్సనలైజ్డ్ గా అటాక్ చేయడం, ఒక అంటే ప్లేస్ మీదకి వచ్చేసి అటాక్ చేయడం లాంటివి ఎప్పుడు జరగలేదు. మనల్ని ట్రీట్ బాగానే చేస్తారండి. మన ఇండియన్స్ అంటే రెస్పెక్ట్ ఎక్కువ. మన ఫిల్మ్ స్టార్స్ అందరినీ వాళ్ళు చూస్తారు, అంతా బాగానే ఉంటుంది అంతా. కానీ ఈ ట్రీట్మెంట్ అప్పుడప్పుడు కొంచెం ఇట్లా రిలీజియస్ రేసిజం అంటూ ఉంటుంది. రైట్, అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీరు గమనించే ఉంటారు. సో అసలు ఈ పరిస్థితులు చక్కదిద్దే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా సద్దుమణిగే అవకాశం కనిపిస్తోందా మీరు చూసిన దాన్ని బట్టి? ఆ వీడియోస్ చూస్తుంటే అయితే కొంచెం హోప్ అనేది పెట్టుకోకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తోందండి. ఎందుకంటే పక్కనే పోలీసులు ఉన్నారు, పెద్ద పెద్ద టోపీలు పెట్టుకుని పోలీసులు కనిపిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ ముందు నుంచే లాక్కి వెళ్తున్నారు, కొడుతున్నారు.
స్టిల్ ఆ పోలీస్ అయితే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు తప్ప అసాల్ట్ ఆపలేకపోతున్నారు. ఎందుకని అంటే ప్రణీత్ గారు, పోలీసులు ముందే జరుగుతున్నా కూడా ఎందుకు అసాల్ట్ ఆపలేకపోతున్నారు అసలు? ఇంకా ఆ లోకల్స్ ఇంకా అంత హెవీగా రావటం, వాళ్ళు మనకంటే ఫిజికల్లీ చాలా ఫిట్ గా ఉంటారు, మనకంటే వాళ్ళందరికీ ఆర్మీ ట్రైనింగ్ ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట లోకల్స్ కి. సో ఆ విషయంలో వాళ్ళు చాలా ఫిట్, మన వాళ్ళు వాళ్ళు కొట్టే దెబ్బలకి కళ్ళు తిరిగి పడిపోవడం కానీ. ఇంకా దారుణం ఏంటంటే పాకిస్తాన్ స్టూడెంట్స్ చనిపోయారంటండి అక్కడ. ఓకే, సో ఇక పోలీసులు కూడా వస్తున్నారు, ఆపేది ఆపుతున్నారు, ఒక ఇద్దరు ముగ్గురు కాపాడగలుగుతున్నారు మాక్సిమం, కానీ అంతమించి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడైతే ఆర్మీని దింపారు అక్కడ బిష్కేక్ సిటీలో అని చెప్పి కొత్త న్యూస్ అండి. రైట్ ప్రణీత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. రైట్, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం, అక్కడ అల్లరి మోకల్లా చేరి ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. ఒక 2 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి ఈజిప్షియన్లకి అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్స్ కి మధ్యన జరిగినటువంటి ఒక చిన్న గొడవ ఘర్షణకు దారితీస్తుంది. ఆ గొడవ కారణంగా అక్కడ ఎవరైతే విదేశీయులు ఉంటారో, విద్యార్థులు, పాకిస్తానీలు కావచ్చు, మన ఇండియన్స్ కావచ్చు, ఎవరున్నా సరే వారిపై ఆ లోకల్స్ దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి, అవన్నీ కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఒక తెలుగు విద్యార్థి కాల్ కూడా మనం వినడం జరిగింది. చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి తెలుగు విద్యార్థులంతా కూడా. ఫ్యూచర్ అసలు ఏమవుతుందో తెలియదు, ఈరోజు రాత్రికి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా తెలియదు అంటూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి భారత విద్యార్థులందరూ కూడా. కిర్గిస్థాన్ లో అల్లర్లు కలకలం రేపుతున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కిర్గిస్థాన్ రాష్ట్రంలో ఒక మూక హింస చెలరేగింది. భారతీయ విద్యార్థులను కేంద్రం ఈ విషయంపై అలర్ట్ చేసింది. కిర్గిస్థాన్ రాష్ట్రంలో ఉంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరు కూడా బయటకు రావద్దని సూచించింది. అక్కడి భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టింది. విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, ప్రస్తుతానికి పరిస్థితి అయితే ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు ఎవరు కూడా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది రాయబార కార్యాలయం. ఏదైనా సమస్య ఉంటే కనుక వెంటనే ఎంబసీని సంప్రదించాలని సూచించింది. కిర్గిస్థాన్, ఈజిప్ట్ కు చెందిన విద్యార్థుల మధ్య మే 13న జరిగిన ఒక చిన్న ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్ కావడం దాడులకు దారితీసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని మూకలు బిషెక్ లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ అల్లర్లపై స్పందించారు. భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇక ఎంబసీతో టచ్ లో ఉండాలని అక్కడున్న మన వారికి సూచనలు జారీ చేశారు. కిర్గిస్థాన్ లో చెలరేగిన మూక హింసకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్ లో ఏ విధంగా అక్కడున్నటువంటి లోకల్స్ మిగిలిన విద్యార్థులపై దాడులకు తెగబడుతున్నారు అనేది స్పష్టంగా మనం చూడొచ్చు. అండ్ సెకండ్ బాక్స్ లో కూడా చాలా క్లియర్ గా విజువల్స్ ఉన్నాయి. వారు ఏ విధంగా దాడులకు తెగబడుతున్నారు, తెలుగు విద్యార్థులే కాదు, భారత విద్యార్థులే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చిన బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ విద్యార్థులపై కూడా అక్కడున్నటువంటి లోకల్స్ దాడులకు తెగబడుతున్నారు. 2 రోజుల క్రితం మే 13వ తారీఖున ఒక చిన్న ఘర్షణ చెలరేగింది. అక్కడున్నటువంటి ఈజిప్ట్ విద్యార్థులకు అలాగే అక్కడున్నటువంటి లోకల్స్ కు మధ్య ఈ చిన్న గొడవ జరగడంతో, అది ఆ వీడియోలు కూడా వైరల్ కావడంతో
ఇంత పెద్ద మొత్తంలో దాడికి తెగబడేటట్టు ఆ లోకల్స్ అంతా కూడా బయటకు వచ్చి విజృంభణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కిర్గిస్థాన్ లో చెలరేగినటువంటి అల్లర్లకు సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. ఈ అల్లర్లో ఒక పాకిస్తాన్ విద్యార్థి కూడా మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితం ఒక తెలుగు విద్యార్థి మాట్లాడిన కాల్ మనం విన్నాం. ఆ కాల్లో ఆ తెలుగు విద్యార్థి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు, అసలు ఫ్యూచర్ ఏమవుతుందో అనే భయంగా ఉంది, ఈ రోజు రాత్రికి పరిస్థితి ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుందో అనేటువంటి భయం కూడా ఉంది అంటూ కూడా చాలా భయాందోళన వ్యక్తం చేశారు ఆ తెలుగు విద్యార్థి. ఇండియా రావాలని ఉంది కానీ ఫ్లైట్స్ ఏం కూడా అవైలబుల్ గా లేవు అంటూ కూడా చాలా బాధను వ్యక్తం చేసినటువంటి ఆడియో కాల్ మనం విన్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ప్రస్తుతం మేనేజ్మెంట్ అయితే కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంది, దయచేసి బయటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేయడం మనం చూసాం. ఇంతకు ముందు ప్రణీత్ కూడా మనతో మాట్లాడారు, ఇంతకు ముందు ఆయన అక్కడ డాక్టర్ చదువుకొని వచ్చారు ఇండియాకి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కొంతవరకు ఎలర్ట్ అవ్వాల్సిన పరిస్థితులే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి, హోప్స్ ఏమి పెట్టుకోకుండా ఉంటేనే బెటర్ అంటూ కూడా ప్రణీత్ మనతో మాట్లాడారు కొద్దిసేపటి క్రితం విన్నాం. అలాగే ఇంకొక 1 మంత్లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో తెలుగు విద్యార్థులు వారికి డిగ్రీలు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు మాకు డిగ్రీలు చేతికి వస్తాయో లేదో కూడా డౌటే అంటూ కూడా వారు కాస్త అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఫీజు కోసం ఇన్ని రోజులు మేనేజ్మెంట్ చాలా ఫోర్స్ చేసింది కానీ ఇప్పుడు ఫీజు సంగతి పక్కన పెట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, దయచేసి బయటకు వెళ్ళొద్దంటూ కూడా సూచనలు జారీ చేస్తోంది అంటూ కూడా తెలుగు విద్యార్థి చెప్పినటువంటి ఆడియో కాల్ మనం విన్నాం. సో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఈ రోజు రాత్రికి పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందంటూ కూడా ఆ తెలుగు విద్యార్థి ఆడియో కాల్లో చెప్పారు.